ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాల సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన భారత బంద్ రేపల్లెలో విజయవంతంగా జరిగింది. రేపల్లె 15వ వార్డు అంబేద్కర్ యూత్ మరియు బేతపూడి అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ర్యాలీగా రేపల్లె తాలూకా ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి చేరుకుని బంద్ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం దళిత నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కోర్టులను మేనేజ్ చేసి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పులు ఇప్పిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కులాల మధ్య చిచ్చుపెట్టి అన్నదమ్ముల ఐక్యంగా ఉన్న మాల మాదిగలను విడదీసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు తక్షణమే తన తీర్పును అంబేద్కర్ యూత్ నాయకులు కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన పద్ధతి మార్చుకోకపోతే రానున్న ఎన్నికల్లో మాలలు గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రేపల్లె పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాల, ఇండియన్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐడిఎఫ్సి బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ సంస్థలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్కు సహకరించారు.